అంతలేదండి. బిల్లులు పట్టుకుంటే, బిల్లులు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా విద్యుత్ రంగాన్ని సంస్కరించే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మోటార్లకి మీటర్లు బిగించే కార్యక్రమం చేస్తున్నారు. అది కాకుండా ఎక్కడైతే లోపాలు ఉన్నాయో అన్ని సరిదిద్దుతున్నాం. ఈ గ్యాప్ ఉత్పత్తికి సరఫరాకి మధ్య ఉన్న గ్యాప్, తర్వాత ధరలు ఎలా చేయాలనేది గవర్నమెంట్ చేయదు. దానికి ఒక రెగ్యులేటరీ కమిషన్ ఉంది. రెగ్యులేటరీ కమిషన్ చెప్పినట్టుగా చేయాలి. ఇది 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం వచ్చిన రెగ్యులేటరీ కమిషన్. అంతేగాని ఏదో ఈ ప్రభుత్వం చేసేస్తుంది. చంద్రబాబు నాయుడుకి అన్ని తెలియక కాదు, ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుసు. కానీ అబద్దాలు మాట్లాడడంలోని, దాన్ని ప్రచారం చేయడంలో ఆ పార్టీకి ఉన్నంత నేర్పరితనం ఎవరికి లేదు. ఇంకా అంటే ఈ రోజు ఉదయం నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది చెప్పాలి మీకు. ఇవాళ ఈనాడు వాళ్ళు ఏదో పండుగ చేసుకుంటున్నారో టీవీలో బ్రేకింగ్ లేసి, ఒక వ్యక్తి, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఒక వ్యక్తి, ఒక అమ్మవారి గుడి స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మేము వెళ్తే కూడా మమ్మల్ని అడ్డుకున్నాడు వారం రోజుల క్రితం అని చెప్పి ఎండమెంట్స్ అధికారులు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటిని ప్రోత్సహించమని చెప్పి చాలా స్ట్రాంగ్ గా చెప్పా. రేపేదో అక్కడ మేము శంకుస్థాపన చేస్తున్నామని వస్తే కూడా ఎట్టి బస్సులో కుదరదు, గుడి పునర్నిర్మాణం చేస్తాం, అంతే తప్పించి ఇవన్నీ కుదరదని చెప్పి చెప్తే దానికి కులాన్ని ఆపాదించే ప్రయత్నం చేశారు. ఎవడైనా లీడర్ అన్నవాడు, అక్కడ ప్రజాప్రతినిధి బాధ్యతలు చూసేవాడు తప్పు ఒప్పు చూస్తాం కానీ కులాలు చూడం. ఇప్పుడు మళ్లీ చెప్తున్నా, ఎవరైనా సరే ఆలయ భూములు కానీ ఆక్రమిస్తామని ట్రై చేస్తే, దేవుని భూములు కానీ అమ్మవారి భూములు కానీ ఎన్నోమెంట్స్ భూములు జోలికి వస్తే మాత్రం చూస్తా ఊరుకోం, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇందులో ఏం డౌట్ లేదు. అంతేగాని నేను ఆ గుడి ఆక్యుపై చేస్తాను, గుడి స్థలాలు ఆక్యుపై చేస్తాను అని మాట్లాడితే వదిలేస్తామా? దానికి ఏదైనా ఆపాదించవచ్చు. అంత మాత్రం నా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో చేస్తాం. మీరు అడిగారు కాదు చెప్తున్నాను, ఇప్పుడే తప్పు అయిపోయింది, క్షమించండి అని చెప్పి ఇప్పుడే అతను అక్కడ ఎవరైతే అక్కడ పొద్దున్న కేకలేసి గొడవ చేశాడో అతను వీడియో కూడా అక్కడ ప్రస్తుతం మాట్లాడి వీడియో రిలీజ్ చేస్తూ ఇప్పుడే మీకు లోపలికి వచ్చినట్టు నాకు పంపించారు. రైట్. మీరు సంపూర్ణ మద్య నిషేధం కాదు, ఇప్పుడు దీనికి కొత్త ఏమీ లేదు, మేనిఫెస్టోలోనే ఉంటుంది. మీరు ఒకసారి చూడండి వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో చూడండి. మీరు దశల వారీగా మద్య నియంత్రణ చేస్తాం, మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పాం. దశల వారీగా మద్య నియంత్రణ చేస్తాం. మీరు నా దగ్గర ఇప్పుడు రెడీగా లేదు, అది చూపించుండేవాడి కావాలి మీకు పంపిస్తాను. నేను చెప్పిన వరకు, నాకు చెప్పగలిగినంత వరకు చెప్తున్నా, దశల వారీగా మద్య నియంత్రణ చేస్తాం. ఇందులో ఏమీ డౌట్ లేదు, మీకేం అనుమానాలు అక్కర్లే. ఆహా, అదే కదా ఆఖరి అవుతుందంటే దశల వారీగా. మీరు మేనిఫెస్టో చూసుకోండి, మళ్ళీ ఇప్పుడు కొత్త విషయం ఏం కాదు, అది కొత్త ఏంటి దేవాళ్ళన్న. మేనిఫెస్టోలో ఏముందో అదే చెప్పాను నేను, ఇందులో ఏం కొత్త లేదు. మేనిఫెస్టోలో ఉన్న విషయాన్ని చెప్పాను. తప్పకుండా మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టేలా చేస్తామని చెప్పి చెప్పారు. ధరలు పెరిగిపోయి నేను బాధపడుతున్నాను తెలుగుదేశంలో ఆడడం మానేశారు మీరు. ఎవడైనా మందు ధర పెరిగిపోయిందని బాధపడతాడా? సిపిఎం కూడా అదే బాధలో ఉన్నారు, తెలుగుదేశం బాటలోనే ఉన్నారు. గులాబీ నష్టం ఉంది, ఇప్పుడే రివ్యూ చేశాము. ఫైనల్ తుది నివేదికలు ఒక 2 రోజుల్లో వస్తాయి. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏ సీజన్ లో పరిహారం ఆ సీజన్ లోనే ఇవ్వాలని చెప్పి ఆదేశించారు. దాని ప్రకారం నివేదికలు తయారు చేస్తున్నాం. ఈ సీజన్ పూర్తయ్యేలోపే గులాబ్ తుఫానులో నష్టపోయిన రైతాంగానికి పూర్తిగా పరిహారం ఇస్తాం. అదే ఇప్పుడు మంచి ఏమైనా గుర్తు చేశారు, ఈ చంద్రబాబు నాయుడు బ్యాచ్కి అసలు నిద్ర పడతలేదు. అది ఇన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చేయడం ఏంటి? ఈ ఇళ్ల స్థలాల్లో వాళ్ళ కాపురాలు ఉంటే ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు తలుచుకోవడం ఏంటి? దీన్ని ఏదో రకంగా అడ్డుకోవాలని పాప మొదటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 25 లక్షల కుటుంబాలకి ఇల్లు కట్టించిస్తామని చెప్పారు. ఆ ప్రకారం 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇద్దాం అనుకుంటే అది 31 లక్షలు అయింది. ఇది కాకుండా మళ్ళీ ఎవరైనా అర్హత ఉన్నవాళ్ళు మిగిలిపోతే అప్లై చేసుకుంటే 90 డేస్లో స్థలం ఇస్తామని కూడా చెప్పారు. అర్బన్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి సెంటు, మిగతా రూరల్లో ఉన్న వాళ్ళకి సెంటున్నర ఇచ్చి ఇల్లు కట్టించిస్తామని కూడా ప్రయత్నం చేశారు. ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది,
అన్ని చోట్ల ముమ్మరంగా జరుగుతున్నాయి. ఒక విశాఖపట్నం తర్వాత అమరావతి ప్రాంతంలోనూ ఒకటి రెండు చోట్ల ఈస్ట్ గోదావరిలోనూ కోర్టులో కేసులు వేసి ఆపారు. ఇంకా ఏదో రకంగా ఆపాలని చెప్పి మొత్తానికి ఏదో ప్రయత్నం చేసి కోర్టులో కేసులు వేసి కింద మీద పడి స్టే తీసుకొచ్చారు. సెంట్లో ఇల్లు ఎలా కడతారు, సెంటర్నర్లు ఇల్లు ఎలా కడతారు అని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. అది మీ బతుకు ఎప్పుడైనా తెలుగుదేశం నాయకులు ఒక సెంటు భూమి ఒక పేదవాడికి ఇచ్చి ఇల్లు కట్టించిద్దామనే ఆలోచన వచ్చిందా? ఇప్పుడు మాట్లాడుతున్న కమ్యూనిస్టులు గతంలో ఎర్ర జెండాలు పట్టుకుని కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేస్తే కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉండేవి కదా. ఇప్పుడు మీకన్నా మీ ఆలోచన కన్నా గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారుగా. ఇస్తుంటే ఇంత గొప్పగా ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఎందుకయ్యా అడ్డుకుంటున్నారు మీరని చంద్రబాబు నాయుడిని అడగడానికి నోరు వచ్చిందా కమ్యూనిస్ట్ పార్టీలకి? ఎందుకయ్యా కోర్టులో కేసు వేసి ఇంతమంది పేదలకి నీడ లేకుండా చేస్తున్నారని అడగడానికి కమ్యూనిస్టులకి నోరు వచ్చిందా? ఆ నోరు రాదు. తెలుగుదేశం పార్టీ నాయకుల కుట్ర ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇన్ని లక్షల మంది పేదలకి ఇళ్ళు ఇస్తుంటే దాన్ని మోకాలు అడ్డుపెట్టి ఆపే స్థాయికి వెళ్ళింది. నేనైతే ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ గొప్ప జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప సంకల్పాన్ని మీరు ఆపలేరు. ఇవాళగైతే రేపు న్యాయం గెలుస్తుంది, న్యాయస్థానాల్లో తప్పకుండా అనుకూలమైన వార్త వస్తుంది, వచ్చినప్పుడు తప్పకుండా పేదలందరూ కూడా ఇల్లు నిర్మాణం చేసి ఇస్తాం. రెండు వీటిలో పేర్లు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి హౌసింగ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. అంటే సొంత స్థలంలోనా మీరు అనేది ఇచ్చేస్తారా ఇమీడియట్ గా? మీరు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు మన కలెక్టర్ గారితో మాట్లాడతాను, సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మాణం చేసుకుంటారంటే ఇచ్చేస్తారు, దానికి ఏమి ఇబ్బంది లేదు. అందులో స్థలం రద్దు చేస్తారు అంతే కదా, సొంతంగా ఇల్లు ఉన్నవాడికి మళ్ళీ ఇంకోటి ఇవ్వడానికి కాదు. అది నేను చేయిస్తానండి, అది చేయిస్తాను, నో ప్రాబ్లం. కలెక్టర్ గారితో మాట్లాడతాను. వెనకాల నుంచి ఎవరు ఎవరు వెనకాల నుంచి కోరరాజు గారు? ఇప్పుడు ఉల్లిపాయల ధరలు కొద్దిగా పెరిగినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. మొన్న 20 రోజులు 25 రోజుల క్రితం టమాటా ధర చాలా తక్కువ ఉండేది, అది కొద్ది పతనం అయింది. అదే చెప్తున్నాను కదా, కొద్దిగా టమాటా ధర పెరిగింది. కారణం ఏంటంటే పండగల సీజన్ వచ్చినప్పుడు తప్పకుండా కొద్దిగా ధరలు కూరగాయలు కానీ ఇలాంటి ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కొద్దిగా ధరలు పెరుగుతాయి. దానికి తోడు దసరా దీపావళి టైంలో పర్టికులర్గా సంక్రాంతి టైంలో కొద్దిగా వస్తాయి. వీటిని నియంత్రించడం ఎలాగా, రైతు బజార్ల ద్వారా అందుబాటులో తీసుకురావడం ఎలాగనేది కూడా ఆలోచిస్తున్నాం. తప్పకుండా మీకు ఇంకో విషయం కూడా గుర్తు చేస్తా, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉల్లి ధరలు పెరిగితే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 60 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చి రైతు బజార్లో 25 రూపాయలకి కేజీ ఉల్లిపాయలు అమ్మించాం. ప్రతి ఒక్క వినియోగదారుడికి అందించే కార్యక్రమం చేసాం. మళ్ళీ సమీక్షిస్తాం, ధరలు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఎక్కడైనా అవసరమైతే గవర్నమెంట్ ఇంటర్వ్యూ అవుతుంది. అసలు నాకు పూర్తిగా ఒక చిన్న డౌట్, మీరేమనుకోకండి, స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయలేదని ఎవరు చెప్పారు మీకు? చేస్తుంటే కాదు, చేస్తుంటే అంటే అర్థం ఏంటి? వినండి సార్, వినండి, ధరల స్థిరీకరణ నిధిని 3000 కోట్ల రూపాయలు సెపరేట్, నేనే దానికి మినిస్టర్ అయ్యే నా మినిస్టర్లోకి వస్తుంది కాబట్టి అంత గట్టిగా చెప్పగలుగుతున్నా. 3000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు. లాస్ట్ ఇయర్ వచ్చిన లాస్ కాను 500 కోట్ల రూపాయలు లాస్ వచ్చింది ఇంటర్వెన్షన్కి. మొక్కజొన్న అవ్వచ్చు, జొన్న అవ్వచ్చు, మీరు చెప్పినట్టుగా ఉల్లి అవ్వచ్చు, పచ్చిమిర్చి అవ్వచ్చు, లేకపోతే ఎండుమిర్చి అవ్వచ్చు, ఏదైనా సరే లాస్ వచ్చింది 500 కోట్లు. 500 కోట్లు కూడా గవర్నమెంట్ రీఎంబర్స్ చేసింది, చేసి మళ్ళీ 3000 కోట్లు చేశాం. ఈ సంవత్సరం ప్రొక్యూర్మెంట్ తీసుకుంటే హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ చేశాం. 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో చేసిన ప్రొక్యూర్మెంట్ కన్నా 2 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వం చేసిన ప్రొక్యూర్మెంట్ ఎక్కువ. ధరలు ఫ్లక్చువేషన్ ఖచ్చితంగా ఉంటాయి, అదేమి మీరు నేను పుట్టక ముందు నుంచి కూడా ఉన్నాయి, మళ్ళీ కూడా ఉంటాయి. వచ్చినప్పుడు ప్రభుత్వం దీన్ని ఎలా అందుబాటులో తీసుకురావాలనేది మెకానిజం. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఇంటర్వెన్షన్ ఫండ్ ఉంది కాబట్టి
ఉల్లిపాయల ధరలు పెరిగితే 60 కోట్ల రూపాయలు దాని ఖర్చు పెట్టాల్సి వచ్చింది. పడిపోతే రైతులకు సపోర్ట్ చేస్తాం, పెరిగితే వినియోగదారులకు సపోర్్ చేస్తాం. ఇది ఉన్న మెకానిజం అదే మన దగ్గర గవర్నమెంట్ లో. కాబట్టి ఏ ఆందోళన అక్కర్లేదు, ధరల స్థిరీకరణ ఇది ఉంది, దాని సద్వినియోగం చేస్తాం. రైట్ సార్?